हाय फ्रेंड्स, ना पेरु श्रीकांत गंगा विद एसआरके यूट्यूब चैनल। फ्रेंड्स, इवाल मन वीडियो कलो एम वस्ते एम फलितं दक्कुतुंदी, मन कलो एलांटी संकेतालु वस्ते मनकु अदृष्टं कलिसोस्तुंदी, एलांटी कलो वस्ते मनकु धनलाभं वस्तुलाभं जरुगुतुंदन्न विषयं मीद इवाल मात्लाडुकुंदां। फ्रेंड्स, कोंदर्कि कलो रांगने ए कलकु एदि संकेतमो तेलियदु, अंदुकने आलोचिस्तुंटारु एं जरुगुतुंदो एं जरुगुतुंदो अनि। దాని గురించి ఒక చిన్న నా ప్రయత్నం ఈ వీడియో నేను నా సొంతంగా చెప్పడం లేదు, తాళపత్ర నిధిలో ఉన్నది, తాళపత్ర గ్రంథాల్లో ఉన్నది చదివి మీకు చెప్పడం జరుగుతుంది। ఫ్రెండ్స్, నా సొంతంగా అయితే కాదు, మన పూర్వీకులు కొన్ని పొందుపరిచినది, దాన్ని బట్టి మీకు చెప్పడం జరుగుతుంది ఈరోజు। అయితే అగ్నిని త్రాగినట్లు మన కళలో వస్తే జఠరాగ్ని వృద్ధి చెందుతుంది, అలాగే తెల్లని పువ్వులు కానీ బట్టలు గాని తెల్లని పక్షులు కనిపిస్తే మనకు కలలో మనకు లాభదాయకం, అలాగే తలలు భుజములు చేతులు కనిపిస్తే మనకు ధనాభివృద్ధి కలుగుతుందని దాని అర్థం, అలాగే గుర్రము ఎద్దు తామర పువ్వు ఏనుగు దాంట్లో మళ్ళీ తెల్లేనుగు కనిపిస్తే ఊహించని ఐశ్వర్యము కలుగుతుందని సంకేతము, అలాగే సముద్రము లేదా నదిని దాటి అవతల తీరం దాటినట్లు వస్తే, అంటే మనం నదిని దాటి బయటకు వెళ్ళినట్లు వస్తే మీ కార్యాల్లో విజయం సాధిస్తారు, అందమైన స్త్రీ ఆమె ఒడిలో ఉన్నట్లు కనిపిస్తే ధనలాభము, అలాగే తామరాకులు కలలో వస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అలాగే శుభ స్వప్నములు అంటే మీకు కలలు వచ్చిన తర్వాత పడుకోకుండా లేచి మంచి స్నానం చేసి ఆ దేవుణ్ణి మొక్కి మనము మందితో పంచుకుంటే మనకు శుభం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క గ్రంథంలో రాసి ఉంది ఫ్రెండ్స్। అలాగే గుప్త నిధుల గురించి, మన వీడియో అనేది గుప్త నిధుల గురించి, మన ఛానల్ గుప్త నిధుల గురించి ఉన్నది కాబట్టి గుప్త నిధులు అన్నవి మనకు దొరికే ముందు అవి ఇచ్చే సంకేతాలు, లేదా అవి మనవై ఉంటే మన పూర్వీకులు ఇచ్చే సంకేతాలు, దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్। మన పూర్వీకులకైతే ఏదైనా గుడి కానీ మన గుడి దగ్గర మన పూర్వీకులు ఎవరు మన తాతలు కానీ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ కనిపించి గుడి దగ్గర కనిపించి మనం పిలుస్తున్నట్లుగా లేదా మనతో ఏదైనా మాట్లాడుతున్నట్లుగా కళ వస్తే అది నిధి దొరకడానికి సంకేతం ఫ్రెండ్స్, అంటే మన నిధి ఉంది, మనంటూ ఒకటి ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు, అలాగే నిధి దొరకడానికి సంకేతాలు కళలో తెల్లని తామర పువ్వులు కానీ అలాగే తెల్లని పాము కానీ దాన్ని శ్వేతనాగు అంటారు ఫ్రెండ్స్, శ్వేతనాగు అంటే దైవస్వరూపం మీకు తెలుసు, ఆ తెల్లని పాము కానీ కళ్ళలో కనిపిస్తే మనకు నిధి దానికి సంకేతం ఫ్రెండ్స్। మీకు తెలిసిందే, నేను జనరల్ నాలెడ్జ్ గురించి మాత్రమే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది, జనరల్ నాలెడ్జ్ గురించి మాత్రమే పెట్టడం జరుగుతుంది, ఎలాంటి నిధి బారిన మాత్రమే పడకండి, నిధి గురించి వెతికి మీరు పరేషన్ అవ్వకండి, ఈ టైంలో నిధి దొరకడం ఉన్నది చాలా కష్టం, ఒకవేళ అది మనకు దొరికినా కానీ మనకు దక్క। ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, నాకు సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోలు మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది, ఈ వీడియో ఎక్కువ లెంత్ పెట్టడం లేదు ఎందుకంటే కామెంట్లో చాలామంది వీడియో లెంత్ అవుతుంది మ్యాటర్ లేదు, వీడియో లెంత్ అవుతుందా మ్యాటర్ లేదు అని చాలామంది అంటున్నారు, కాకపోతే నేను దాన్ని అందరికీ అర్థమయ్యేలా విడిగా చెప్పాలని నా ప్రయత్నంలో ఆ వీడియో లెంత్ అవుతుంది, క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను, దానివల్లనే ఆ వీడియో లెంత్ అవుతుంది, అందరు కోరినట్లుగానే ఈ వీడియో షార్ట్గా చిన్న వీడియో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా వీడియోస్ ఎవరిని ఉద్దేశించడానికి కాదు, ఎవరిని ప్రేరేపించడానికి కాదు, ఓన్లీ జనరల్ నాలెడ్జ్ గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది, అలాగే నా సొంత నిర్ణయాలతోటి ఎలాంటి వీడియో నేను చెయ్యను, అన్నీ కనుక్కొని అన్నీ రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను మీ ముందుకు నా వీడియోలు తీసుకురావడం జరుగుతుంది, నా వీడియో ప్రతి దాంట్లోనూ ఏదో ఒక నిజాన్ని బయట పెట్టడానికి నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్। అలాగే మన ఈ మంత్ర తంత్రాలు కాకుండా ఎలా అయితే మనం టెక్నికల్గా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఐటమ్స్ తోటి నిధిని తీయాలన్న రీసెర్చ్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్, మీ సపోర్టింగ్ నాకు కావాలి, అంటే
మామూలుగా మన ప్రకృతిని దొరికే ఇప్పుడు ప్రకృతి వైద్యంలాగా మన ప్రకృతిలో దొరికే ప్రతి ఐటమ్స్ తోటి దేనితో అయితే మన నిధిని ఆకర్షించగలుగుతాం, మన నిధిని తీయగలుగుతాం, ఎలాంటి శక్తి ఉన్నా కానీ మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పేసి కనుక్కోవడానికి రీసెర్చ్ చేస్తున్న ఫ్రెండ్స్, దానికి మీకు సపోర్ట్ కావాలి. అలాగే కొందరికి నిధిని తీసిన తర్వాత వాంతులు, విరోచనాలు, బ్లడ్ రావడం అన్నది జరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే అది భూమిలో చాలా కాలంగా ఉండడం బట్టి దాంట్లో సైనైడ్ అనే కెమికల్ తయారవుతుంది. అందువల్లనే దాన్ని తీయగానే దాని స్మెల్ చూస్తాం కాబట్టి అది మన దాని స్మెల్ వల్ల సైనైడ్ అనేది మన ఒంట్లోకి వెళ్తుంది కాబట్టి అలా విరోచనం రావడం, బొబ్బలు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మేము కనుక్కున్నది. దానికి విరుగుడు ఎలా చేయాలి అన్న దాని గురించి కూడా రీసెర్చ్ చేస్తున్నాము, దాని గురించి కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా మంచి మంచి విషయాలు తెలియాలంటే మాకు సపోర్ట్, మీ సపోర్టు ఖచ్చితంగా కావాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ముందుకు మంచి మంచి వీడియోలు నేను తీసుకొస్తానని మాటిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.